ఒకటి దంత వైద్యంలో వచ్చిన ఆధునికతల వివరాలు తెలుసుకుంటున్నాం. కొండయ్య గారు కాల్ చేద్దాం అండి. కొండయ్య గారు నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. చెప్పండి సార్. నల్గొండ జిల్లా మేడం. ఓకే, ఒకసారి హైదరాబాద్ వచ్చిన మేడం హాస్పిటల్కు, పార్లర్ థియేటర్ హాస్పిటల్కు. ఓకే, నోటి దుర్వాసనకు అప్పుడు క్లీన్ చేయించుకున్నా, మళ్ళీ చేయించుకున్నా మేడం, మళ్ళీ. కానీ ఎప్పుడైనా సార్ క్లీన్ చేయించుకోవడం అనేది, ఇప్పుడు నోటి దుర్వాసనకి క్లీన్ చేయించుకోమని సజెస్ట్ చేసినప్పుడు డాక్టర్ గారు చెప్పిన సిట్టింగ్స్ ఫినిష్ చేసుకోవాలండి, లేకపోతే అది ఆగకపోగా కాంప్లికేట్ అవుతాయి అనవసరంగానే. డాక్టర్ గారు చెప్తారు మీకు ఒక సిట్టింగ్ రెండు సిట్టింగ్స్ అవసరం అండి, అవి చేసుకుంటే నోటి దుర్వాసన ఆగిపోతుంది. ఇప్పుడు నోటి దుర్వాసన అనే సమస్య చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఈవెన్ యంగ్స్టర్స్ కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు నోటి దుర్వాసనతో. నోటి దుర్వాసన అనేదానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. పాచి గార అనేది పళ్ళతో పాటు చిగుళ్లలో పేరుకుపోవడం వల్ల ఉంటుంది, చిగుళ్లు కిందకి జారిపోవడం వల్ల ఉంటుంది, చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ వల్ల ఉంటుంది, పళ్ళలో రంధ్రాలు పడడం వల్ల ఉంటుంది, లైక్ ఇలా నాలుక సరిగా క్లీన్ చేసుకోకపోవడం ఉంటుంది, ఆఖరికి పళ్ళు తోముకోవడం సరిగా రాకపోయినా కూడా నోటి దుర్వాసన ఉంటుంది. అందుకే నోటి దుర్వాసన డెవలప్ అయిన వాళ్ళందరూ కూడా సొంత వైద్యం చేసుకుని చూయింగమ్మలు నవలడం, లవంగాలు ఇలాచీలు నవలడం, మౌత్ వాష్లు వాడడం కన్నా ఒక్కసారి డాక్టర్ని కలిసి ఏ కారణం వల్ల నోటి దుర్వాసన వస్తుందని తెలుసుకుని దానికి ట్రీట్మెంట్ చేసుకుని తర్వాత మెయింటైన్ చేయండి, మీ నోటి దుర్వాసన సమస్య సాల్వ్ అయిపోతుంది. నోటి దుర్వాసన అనేది డెఫినెట్ గా పర్సనల్ లైఫ్ ని, ప్రొఫెషనల్ లైఫ్ ని రెండింటిని డిస్టర్బ్ చేసే సమస్య. ఇది ఉన్నవాళ్ళు మటుకు సిగ్గుపడవలసింది ఏం లేదు, ఇది నార్మల్ కామన్ ప్రాబ్లమే. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్ చేసుకుంటే మటుకు చాలా ఈజీగా సాల్వ్ అయ్యే సమస్య. రాము గారు కాల్. రాము గారు నమస్తే, చెప్పండి. నమస్కారం కల్పన డాక్టర్. నమస్తే సార్, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? నాకు 10 సంవత్సరాలు అంటే 10 ఇయర్స్ బిఫోర్ సార్. కొంచెం గట్టిగా మాట్లాడతారా? ఐ కెనాట్ హియర్ యూ. హలో. హలో, చెప్పండి. హలో, గట్టిగా క్లియర్ గా అడగండి రాము గారు. మీ క్వశ్చన్ చెప్పండి సార్. అవునవును, క్లియర్ వినబడుతున్నాను ఇప్పుడు. చెప్పండి చెప్పండి. నాకు 10 ఇయర్స్ బిఫోర్ నుంచి ఏంటంటే చిగుళ్ళు చిమ్ము వచ్చింది మేడం. ఓకే, అదంటే దాదాపు 10 ఇయర్స్ అవుతుందండి. ఏం చేస్తానంటే చెట్టు ఒత్తుకోవడం వల్ల చిమ్ ఇప్పుడు కూడా తీసేసుకుంటున్నాను. నాకు అర్థం కాదు, ఒక 4 ఇయర్స్ బ్యాక్ నుంచి లోట్లో ఉన్న పంట కూడా కొంచెం విరిగిపోతున్నాయి మేడం. మీ ఏజ్ ఎంత? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? 32 అండి. 32? అవును. 32 ఇయర్స్ కి పళ్ళన్నీ విరిగిపోతున్నాయండి. వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోవాలి సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కాబట్టి పైన భాగం, పైన భాగం అక్కడక్కడక్కడ మామూలుగా ముఖం ముఖాలకు విరిగిపోతుంది. ఓకే ఫైన్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నల్గొండ నుంచి మాట్లాడుతున్నారు. ఈ చిగుళ్ల సమస్య మీకు చాలా రోజులుగా ఉండి, ఇది అండర్ మైండ్ గా పళ్ళకి పట్టుకున్న ఎముకను తినేయడం వల్ల ఈ పళ్ళు అనేది వదిలైపోతా ఉంది. ఇంకోటి పళ్ళు పెచ్చులు పెచ్చులుగా ఊడిపోతున్నాయి, పగిలిపోతున్నాయి అంటే వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాని పైన తొడుగులు వేసి సెక్యూర్ చేసుకుంటే మీ పళ్ళు ఊడిపోకుండానే మనం కాపాడచ్చు. మీరు నల్గొండ అంటున్నారు, మీకు అటు ఖమ్మంలో బ్రాంచ్ ఉంది మాకు, అలాగే కరీంనగర్, మంచిర్యాల, వరంగల్, హైదరాబాద్ లో బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఏదో ఒక బ్రాంచ్ కి వెంటనే వెళ్లి ఈ చిగుళ్లకు సంబంధించిన లేజర్ చికిత్సలు గాని, లేకపోతే మీకు బాగా చీమ్ పట్టి బాగా ఎముక అరిగిపోయి ఉంటే ఫ్లాప్ ట్రీట్మెంట్ అని చేస్తారు సార్. అది బాగా ముదిరిపోయిన కండిషన్స్ లో చేస్తారు. మీ కండిషన్ అదైతే ఫ్లాప్ ట్రీట్మెంట్ అన్నా మీరు చేయించుకుని ఉన్న పళ్ళనన్నా స్టేబుల్ చేసుకోండి. పళ్ళు ఊడిపోకుండా పగిలిపోకుండా ఉండడానికి ఏం చేయాలి అని డాక్టర్ గారు చెప్తారు. వెంటనే దాన్ని చేసుకుంటే మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. ఈ చీమ్ పట్టిన దాన్ని అలానే క్యారీ చేయడం మంచిది కాదు. నేను షో స్టార్టింగ్ లో చెప్పినట్టు ఈ నోట్లో చీమున్నా బ్యాక్టీరియా ఉన్నా కూడా మనం తినే ఆహారంతో, మంచినీళ్లతో, బ్రషింగ్ తో కడుపులోకి తీసుకుంటూ ఉంటాం. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది, బ్రెయిన్ కి సంబంధించిన జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ఎవరికి ఈ పరిస్థితి ఉన్నా నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే ట్రీట్ చేసుకోమని మటుకు నేను పర్సనల్లీ చెప్తాను. కృష్ణమోహన్ గారు కాల్. కృష్ణమోహన్ గారు చెప్పండి. నమస్తే, చెప్పండి, మీకు వస్తున్న అడగండి. హలో చెప్పండి. ఓకే, అతనికి లోపల పళ్ళు విరుగుతున్నాయి, విరిగి ఏ ఏజ్ వరకు పళ్ళు వచ్చే అవకాశం ఉందంటారు? పళ్ళు విరుగుతున్నాయి కాదు, కొంచెం చూపించొస్తుందంటారా? కొంచెం చిగురు లోపల ఉండిపోతుంది మొక్కకి. ఓకే ఫైన్. ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? మాది గణపురం అండి. అంటే ఏ డిస్ట్రిక్ట్ అది? వెస్ట్ గోదావరి అండి. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఇప్పుడు అవునండి. ఓకే, ఇప్పుడు పళ్ళు లోపలే 13 సంవత్సరాల వరకు పాలపళ్ళు పోయి శాశ్వత దంతాలు ములిచే అవకాశం అయితే ఉంది డెఫినెట్ గా. సగం సగం పన్ను లోపల విరిగిపోతూ ఉండిపోతుంది, మిగిలిపోతుంది అంటే కొంతమందికి చిగురు మందంగా ఉంటది, లేకపోతే పైనుండే ఎముక లోంచి బయటికి రాలేక ఇబ్బంది పడుతూ ఉంటది. ఈ రెండు సమస్యల్లో ఏంటి అనేది క్లియర్ గా లేదు. మీరు వెస్ట్ గోదావరి నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, విజయవాడ, ఇట్లన్నింటిలో బ్రాంచెస్ ఉన్నాయి మాకు. మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ ఏదో ఒక దానికి వెళ్లి
బాబును ఒక్కసారి చెకప్ చేయించుకోండి. ఓపీజీ అనే ఎక్స్రే తీస్తారు. తీయడం వల్ల మొత్తం మీ కళ్ళకు కట్టినట్టు మీరు చూడొచ్చు. లోపల ఎముక లోపల ఎలా ఉంది, ఎన్ని పళ్ళు వస్తున్నాయి, ఎన్ని పళ్ళు లోపల ఉండిపోయాయి, ఎన్ని పళ్ళు వచ్చే అవకాశం ఉంది, ఏ పళ్ళు బయటికి రావడానికి ఎంత టైం పడుతుంది, ఎంత ఎముక అడ్డం ఉంది, ఇంత క్లియర్ గా మనం చెప్పేయచ్చు చూసిన వెంటనే. కానీ ఒకసారి చెకప్ చేయించండి, ఎందుకంటే మీకు ఇన్ని డౌట్స్ ఉన్నప్పుడు పిల్లలు కదా, మనం ఛాన్స్ తీసుకోవడం మంచిది కాదని నేను చెప్తాను. దంతాలు పలువరుస సరిగ్గా లేకపోతే, పలువరుస సరిగ్గా లేని వాళ్ళు, ఎత్తు పళ్ళు వంకర పళ్ళు ఉన్న వాళ్ళు క్లిప్స్ కానీ బ్రేసెస్ కానీ ఏ ఏజ్ లో వేయించుకోవాల్సి ఉంటుంది? ఎస్, ఇప్పుడు బ్రేసెస్ ట్రీట్మెంట్ కానీ ఎందుకు చేస్తాము, ఎత్తు పళ్ళు వంకర పళ్ళు పళ్ళ మధ్యన సందులు పళ్ళు కొన్ని ఎముకలు ఇరుక్కుపోతాయి, కొంతమందికి ఇలా పైన ఇరుక్కుపోయి ఉంటాయి, వీళ్ళన్నింటినీ కూడా ఒక వరుసలోకి తీసుకొచ్చి చక్కగా అందంగా పిల్లల్ని చూపెట్టడానికి, పిల్లల భవిష్యత్తు అందమైన చిరునవ్వుని ఇవ్వడానికి చేసే ట్రీట్మెంట్ ఇది. దీనికి డెఫినెట్ గా 13-12 సంవత్సరాలు కరెక్ట్ ఏజ్ అని చెప్పొచ్చు. ఆ ఏజ్ ఎందుకు కరెక్ట్ అని చెప్తా ఉంటే, పిల్లలు ఎదుగుతూ ఉంటారు కాబట్టి ఎముకలు ఫ్లెక్సిబుల్ గా ఉంటే ట్రీట్మెంట్ తొందరగా ఫినిష్ అయిపోతుంది. పిల్లలకు కూడా రైట్ ఏజ్, ఎందుకంటే వాళ్ళు ఇంకా ప్రొఫెషనల్ కోర్సుల్లోకి వాటిల్లోకి వెళ్లరు కాబట్టి అడాప్టబిలిటీ తొందరగా ఉంటుంది. చిన్న ఏజ్ లోనే వాళ్ళ సమస్యల్ని కరెక్ట్ చేసేస్తే తర్వాత ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయగలుగుతారు, వాళ్ళకి ఎలాంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండదు. అలాని పెద్దవాళ్ళు ఎవరికి ట్రీట్మెంట్ చేయలేము అనే సమస్య ఇప్పుడు అధిగమించేశాం మనం. అడ్వాన్స్డ్ క్లిప్పుల వల్ల 20, 30, 40 ఉండే వాళ్ళు కూడా క్లిప్పుల చికిత్సతోనే వాళ్ళ పళ్లల్లో ఉండే సమస్యల్ని సరిచేసుకుని అందంగా కనిపించవచ్చు. ఇంకొక అపోహ ఏంటంటే క్లిప్పుల చికిత్స మెటల్ క్లిప్పులు, భయపడతారు అందరూ, నల్లగా కనపడతాయి, నవ్వినా మాట్లాడినా అని. పిల్లలకు కూడా ఈ భయాలు ఉంటాయి. చాలా మంది స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి ఎత్తుపళ్ళు కరెక్ట్ చేసుకుని అందంగా కనిపించాలని ఉన్నా మెటల్ క్లిప్పులు నోట్లో వేస్తారని భయపడి ట్రీట్మెంట్ వద్దంటున్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవండి. పంటి రంగులు ఉంటే తెల్లటి సిరామిక్ క్లిప్పులు ఉన్నాయి, అవి కనిపించు, చాలా చక్కగా కలిసిపోతాయి పళ్లల్లో. పళ్ళ పైన కాకుండా పంటి వెనక భాగాన అంగడి వైపున కూడా క్లిప్పులు అతికించి ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం, లింగువల్ ఆర్థోడాంటిక్స్ అంటాం. అలా కాకుండా సెల్ఫ్ లైగేటింగ్ అండ్ ట్రీట్మెంట్ టైం ని తగ్గిస్తుంది ఈ క్లిప్పులు అనేవి. క్లియర్ అలైనర్స్ ట్రేల్ మాదిరి ఉంటాయి, క్లిప్పులు లేకుండా డాక్టర్ గారు ఇచ్చిన ట్రేల్ ని మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. సో ఇలా రకరకాల క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి, మీకు తగిన క్లిప్పుల్ని ఎంచుకుని మీరు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. తక్కువ టైంలో ట్రీట్మెంట్ పూర్తి చేయగలుగుతున్నాం, నెలల వ్యవధిలోనే. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా 100% రిజల్ట్ వస్తుంది ఇప్పుడు ఫిక్స్డ్ రిటైనర్స్ ఇవ్వడం వల్ల. సో క్లిప్పుల ట్రీట్మెంట్ లో ఎలాంటి భయాలు వద్దు, ఏ వయసు వారైనా కాన్ఫిడెంట్ గా చేయించుకోండి. చక్కగా సేఫెస్ట్ ట్రీట్మెంట్ ఇది, చక్క ఇబ్బంది లేదు. ఏమైనా డౌట్స్ ఉన్నాయి క్లారిఫై చేసుకోవాలన్నా కూడా మీకు తెలుసు కదా, మా నెంబర్ 4142000 నెంబర్ ని కాంటాక్ట్ చేస్తే చక్కగా మీకు అన్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తారు. ఏమైనా డెమాన్స్ట్రేషన్ కావాలన్నా కూడా ఇస్తారు. ఆర్థిక పరిస్థితులు డబ్బులు కట్టలేని పరిస్థితి ఉన్నా కూడా ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసుకోవచ్చు. మీరు ఒక సంవత్సరం పాటు మీ ఫీజు మొత్తాన్ని ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు, ఈ ఫెసిలిటీని కూడా వినియోగించుకోవచ్చు. ఒకసారి ఫీజు డబ్బులు పే చేయలేని వాళ్ళందరూ కూడా. మరో షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత అడ్వాన్స్డ్ స్మైల్ డిజైనింగ్ లో ఏ అంశాలు ఉంటాయి అండ్ లేజర్స్ అండ్ డెంటల్ ఇంప్లాంట్స్ ప్రాధాన్యత ఏంటో వివరాలు డిస్కస్ చేద్దాం ఇప్పుడు హలో డాక్టర్ లో. మరో షార్ట్ బ్రేక్.